అందరికీ నమస్కారం. ఈరోజు అష్టావక్ర గీత 2వ అధ్యాయంలోని 10వ శ్లోకం చెప్పుకుందాం. జనక ఉవాచ: మత్తో వినిర్గతం విశ్వం మయ్యేవ లయమేష్యతి, మృది కుంభో జలే వీచి కనకే కటకం యథా. మత్తో వినిర్గతం విశ్వం, మత్తో అంటే నాయందే, వినిర్గతం వినిర్గతమైంది ఈ విశ్వము అని, అంటే నాచే ఈ విశ్వభావన ఏర్పడింది, నా మనసు చేతనే ఈ విశ్వభావన ఉత్పన్నమైంది. మయ్యేవ లయమేష్యతి, నాయందే మళ్ళీ ఈ విశ్వభావన లయమైపోతుంది, అంటే నా మనసే ఈ విశ్వము, నా మనసే ఈ ప్రపంచము. నేను ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు నా మనసు నుంచే ఈ జగత్తు యొక్క భావన ఏర్పడుతుంది. రాత్రి నిద్రపోయే ముందు నా మనస్సులోనే ఈ ప్రపంచ భావన అంతా లయమైపోతుంది. ఉదయాన్నే సంకల్పాలు ఏర్పడతాయి, దాన్ని సంకల్ప సృష్టి అంటారు. రాత్రి పడుకునే ముందు ఆ సంకల్పాలన్నీ లయమైపోతూ ఉంటాయి. మత్తో వినిర్గతం విశ్వం, నా నుంచే ఈ విశ్వభావన ఉత్పన్నమైంది, నా మనసు నుంచే. మయ్యేవ లయమేష్యతి, నా మనసులోనే ఈ భావనలన్నీ లయమైపోతున్నాయి. అది ఎలా అంటే, ఈ శ్లోకంలో కూడా 3 ఉపమానాలని జనకుడు చెప్పడం జరిగింది. మృది కుంభో, మృది అంటే మట్టి, కుంభము అంటే కుండ అని. మట్టి నుంచి కుండలు తయారవుతాయి, తిరిగి మళ్ళీ మట్టిలోనే కలిసిపోతూ ఉంటాయి. నా మనసు నుంచే ఈ విశ్వభావన ఏర్పడింది, మళ్ళీ నా మనసులోకి ఆ భావనలన్నీ లయమైపోతున్నాయి. అది ఎలా అంటే, కుండలన్నీ తిరిగి మట్టిలో కలిసిపోతున్నట్టు. మృది కుంభో, కుండలు మట్టిలో తిరిగి లయమవుతున్నట్టు. జలే వీచి, ఇక్కడ వీచి అంటే తరంగాలు, జలం నుంచి నీటి నుంచి తరంగాలు వస్తాయి, మళ్ళీ నీటిలోనే లయమైపోతాయి. కనకే కటకం అంటే, కటకం అంటే ఆభరణాలు, బంగారం నుంచే ఎన్నో రకాల ఆభరణాలు వస్తాయి, మళ్ళీ తిరిగి ఆ బంగారంలోకే లీనమైపోతాయి, మూలంలోకే లీనమైపోతాయి. మనం కరిగించినప్పుడు తిరిగి మళ్ళీ బంగారంగా మారుతాయి. ఎలాగైతే కుండలు మళ్ళీ మట్టిలో కలిసిపోతాయో, తరంగాలు మళ్ళీ నీటిలో లయమైపోతాయో, ఆభరణాలు మళ్ళీ తిరిగి మూలమైన బంగారంలో మళ్ళీ కలిసిపోతాయో, అలాగే ఈ ప్రపంచ భావనలన్నీ నా మనసు నుంచే పుడుతున్నాయి, మళ్ళీ నా మనసులోకే లయమైపోతున్నాయి. మనం రాత్రి సుషుప్తిలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఈ విశ్వభావన ప్రపంచ భావన ఉండదు. ఉదయం మెలకువ రాగానే మన మనసు ఆలోచనలు భావనలు మొదలవటంతో సంకల్పాల సృష్టి జరిగి ఈ విశ్వం, ఈ ప్రపంచ భావన అంతా కూడా వినిర్గతమవుతుంది. మళ్ళీ మనం ధ్యానంలోకి వెళ్ళినా, గాఢ నిద్రలోకి వెళ్ళినా, ఈ ప్రపంచ భావనలన్నీ మన మనసులోనే లయమైపోతాయి. ఈ 3 ఉపమానాల ద్వారా ఎంతో స్పష్టంగా తేలికగా మనకి మన మనసు నుంచి ఎలా ఈ ప్రపంచ భావనలు ఏర్పడుతున్నాయి, మళ్ళీ తిరిగి మన మనసులోకి ఎలా లయమైపోతున్నాయని తెలుస్తుంది.